జీతాలు రావడం లేదని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు చెల్లించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ ఎంప్లాయీస్ ఆర్ వర్కర్స్ యూనియన్ సిఏటియు ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కనీస వేతనం 26,000 నిర్ణయించి అమలు చేయాలని, కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని యూనియన్ జిల్లా అధ్యక్షులు దర్శనాల నాగేష్ అన్నారు. మున్సిపల్ కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేయాలని అన్నారు. ఇక పిఎఫ్ ఈఎస్ఐ డబ్బులు కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించబోయే రెండవ పిఆర్సీలు కనీస వేతనం 26,000 నిర్ణయించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ వాటర్ సెక్షన్ అధ్యక్షులు అఢూరి ఆత్మారాం, అదేవిధంగా డ్రైవర్ సెక్షన్ అధ్యక్షులు జనార్దన్, అజీం శివ, ప్రసాద్, గంగన్న, భూమన్న, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు మున్సిపల్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మరి ప్రతీ నెల 5వ తారీఖు నాడు జీతాలు చెల్లించాలా, పిఎఫ్ సౌకర్యం కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్న పిఎఫ్ని 5 నెలల పిఎఫ్ని క్లియర్ చేయాలా, దాంతోపాటు ప్రతి కార్మికునికి ఈఎస్ఐ కార్డు హెల్త్ కార్డు ఏదనేది ఇవ్వలేదు, ఆ హెల్త్ కార్డు మనకి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నా కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు రెండవ మనకు పిఆర్సీ ప్రకారం మనకు 26,000 రూపాయల జీతాన్ని కూడా మనము ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి అవుట్సోర్సింగ్ కార్మికుడిని, ప్రతి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుడిని మరి పర్మనెంట్ చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా పిఆర్సీ ఇచ్చిండ్రు, ఆ పిఆర్సీ ద్వారా మనకు పెండింగ్లో ఉన్నటువంటి 14 గ్రూపులకు కూడా ఏరియల్స్ మనకు ఇవ్వాలా, దాంతోపాటు మనకు పండుగ సెలవులు కానీ మనకు వారాంతపు సెలవులు కానీ ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ కార్మికుల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర